అందరికీ జై భీం జయ తెలుగుదేశం నిన్న ఒక ఒకటి రెండు రోజుల ముందు రంపచోడవరం ప్రాంతంలో కోనవరం అనే గ్రామంలో ఒక సభ జరిగిందండి ఇదివరకు సభలో సమావేశాలు ఎవరు నిర్వహించేవారంటే స్వాతంత్ర సమరయోధులు నిర్వహించేవారు లేదా స్వామీజీలు ప్రవచనాలు చెప్పడానికి సభలు పెట్టేవారు లేదా క్రైస్తవులు బైబిల్లో ఉన్న మంచి మాటలు చెప్పడానికి సభలు పెట్టుకునేవారు అది కూడా కాకపోతే రాజకీయ నాయకులు కూడా సభలు పెట్టుకునేవారు కానీ రంపచోడవరం అనే ప్రాంతంలోని కోనవరం గ్రామంలో జరిగిన సభకి ఒక ప్రత్యేకత ఉంది ఏంటా ప్రత్యేకత అంటే ఆ సభలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు ముగ్గురు కూడా కరుడు కట్టిన నేరస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తులు కూడా సభల సమావేశాలు నిర్వహిస్తూ మళ్ళీ ఆ సభ సమావేశం ఎక్కడంటే పోలీస్ గ్రౌండ్స్లో పోలీసుల సంరక్షణలో ముగ్గురు నేరస్తులు నిర్వహించిన సభ గురించి మాట్లాడాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఆ సభ కోనవరంలో జరిగిన సభ పెట్టింది ఎవరు అంటే ఒకటే అనంత భాస్కర్ అనే అనంతబాబు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు అతను సుబ్రహ్మణ్యం అనే ఒక దళితు యువకుడిని చంపి ఆ శవాన్ని తీసుకెళ్లి గర్భవత అయిన తన భార్య కళ్ళ ముందు తన గుమ్మ ముందు విసిరేసిన అత్యంత కరుడుగట్టిన నేరస్తుడు అతనే ఒప్పుకున్నాడు నేనే చంపాను నేను ఒక్కడనే చంపాను ఇది అని తర్వాత రెండో వ్యక్తిగా జక్కంపూడి రాజా అనే రాజానగర్ ఎమ్మెల్యే మరియు రాజమండ్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన ఆయన సీతానగరం అనే గ్రామంలో వాళ్ళ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చేస్తున్న అక్రమ ఇసక మాఫియాను ప్రశ్నించాడని ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి చావు కొట్టించి అప్పటికే అతను కసి చల్లారక అతన్ని శిరోమండలం చేయించి చావు బతుకుల్లో ఉన్న కు్రోని తీసుకెళ్ళి వాళ్ళ తల్లి దగ్గర విసిరేశాడు ఈ జక్కంపూడి రాజా అనే వ్యక్తి ఇక మూడో వ్యక్తిగా జక్కంపూడి రాజా తమ్ముడు ఉన్నాడు అదే మీటింగ్లో అతను ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీలోనే ఉన్న ఒక సెట్ బలిజే యువకుణ్ణి రామకృష్ణ అనే ఒక యువకుడిని పబ్లిక్గా ఫోన్లో నిన్ను చంపేస్తాను నీ కాల్ చేయి తీసేస్తాను నువ్వు ఎస్పీతో చెప్పుకుంటావు డిఎస్పీతో చెప్పుకుంటావు నీ దిక్కున చోటు చెప్పుకో అని చెప్పి బెదిరించిన ఆడియో క్లిప్ ఆల్రెడీ అంతా సర్కులేట్ అవుతుంది ఇలాంటి ముగ్గురు కరుడు గట్టిన నేరస్తుల చేత పోలీసుల సెక్యూరిటీలో ఒక మీటింగ్ పెట్టించాడు మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించి ఆ మీటింగ్లో ఆయన మాట్లాడించింది ఏంటంటే ఈ మీటింగ్ పెడుతున్నారని తెలిసిన తర్వాత ఎస్సీలను చంపి ఎస్సీలని శిరోమన్నం చేయించిన ఇలాంటి వ్యక్తులు మీటింగ్ ఎలా పెడతారని చాలా దళిత సంఘాలు వ్యతిరేకించాయి వ్యతిరేకిస్తే వీళ్ళు మీటింగ్ పట్టుదలకు పెట్టడమే కాకుండా ఆ మీటింగ్లో నుంచి ఈ అనంతబాబు ఒక హెచ్చరిక చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరికీ దళిత సంఘాలన్నింటికి కూడా ఏమనంటే నా మీటింగ్ నడుకోవడానికి మీకెక్కడ అర్హత ఉంది మీకెక్కడ దమ్ముంది నేను కన్నెర చేస్తే ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడన్నా మీటింగ్లు పెట్టుకోగలరా అని చెప్పి అనంతబాబు అని ఒక నేరస్తుడు కరుడు కట్టిన నేరస్తుడు పబ్లిక్గా సభ పెట్టి పోలీసుల సమక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఒక సవాల్ విసిరాడండి ఈ ఇందులో కూడా వీళ్ళ సామాజిక న్యాయం పాటించారు ఈ నేరాల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముద్దుల తమ్ముళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళతో పాటు ఇంకా ఉన్నారు ఇక్కడ పక్కనే గుంటూరు జిల్లా నరసరాపేటలో కళ్ళం హరికృష్ణారెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి ఇంకో తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు మన కంతేరులో ముగ్గురు దళిత యువకుల్ని చావచతొట్టి అప్పుడు కాడి కష్టాలక తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పాడేసి అతని మీద తప్పుడు కేసు పెట్టడానికి చూస్తే అక్కడున్న ఎస్సీ నాయకులు వెళ్ళి వాళ్ళని విడిపించి వాళ్లతో ఒక ఎస్సీఎస్సీ కేసు పెట్టించారట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడైనా కళ్యాణం హరికృష్ణారెడ్డి మీద ఆ ఎస్సీఎస్టీ కేసు పెడతారా మా మీద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మరో తమ్ముడైన పంచ ప్రభాకర్ రెడ్డి అనేవాడు వాడు మీడియా ముందుకు వచ్చి ఎస్సీఎస్టీ చట్టాన్ని ఎస్సీల జీవితాన్ని ఎస్సీల పుట్టుకని పబ్లిక్గా దూషించడండి పబ్లిక్గా ఏ అసలు ఎక్కడ భయపడకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాత్రం పేదలుగా పుట్టాలనుకుంటారనే ఒక చిన్న మాటని ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు అందరూ రాజులుగా పుట్టాలనుకుంటారు ఇక్కడ రెండే కులాలు ఉన్నాయి ఒకటి పేదలు రెండు ధనికులు నేను ఎప్పుడు కూడా పేదల పక్షాన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతంగా కులాల కోసం మాట్లాడితే దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి దళితుల ఇంటికి చేరవేసి మోసంతో చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పబ్లిక్గా నేరాలు చేసిన వాళ్ళని అంటే హత్యలు చేసిన వాళ్ళని శిరోమన్నాలు చేసిన వాళ్ళని పబ్లిక్గా వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహించి పబ్లిక్గా మీటింగులు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ సవాలు విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు విసిరిన సవాళ్ళని మేము తీసుకుంటున్నాం నువ్వు మాకు ఇచ్చిన ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ప్రతినిధిగా నేను చెప్తున్నాను నీ సవాళ్ళను మేము స్వీకరించాం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎవరైతే ఈ నేరస్తులు ఉన్నారో వీళ్ళకి నీకు డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు అందరూ కూడా నీ మీద తీవ్రమైన తిరుగుబాటు చేయబోతున్నారు నువ్వు కాసుకో దానికి కావాల్సిన ఆధారం కూడా నేను తీసుకొచ్చానండి మీకు వినిపిస్తాను ఇది ఈ వాయిస్ ఈ అనంతబాబు అనేది చాలా మంది చెప్తా ఉన్నారు ఎందుకంటే అనంతబాబు సభడితే అడ్డుకుంటారట ఆప్ చేస్తారట సపెట్టకూడదట ఏంటో వాళ్ళ రాజ్యాంగం వాళ్ళు రాసుకున్నారమ్మో సభ పెట్టుకునే అధికారం మనకుంది ఆప్ చేసే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది వాళ్ళు చాలా మంది ఇక్కడ చాలా సభలు పెట్టుకున్నారు మనం అలా కొన్నేరు చేస్తే మనం కొన్నేరు చేస్తే మన సభ ఆప్ చేయాలనుకుంటే ఒక్కరక సభ పెట్టగలరా అని అడుగుతా ఉన్నా ఒక నేరస్తుడు ఒక హంతకుడు నేనే హత్య చేశానని ఒప్పుకున్న ఒక నేరస్తుడు పబ్లిక్గా పోలీసుల రక్షణలో ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులకి అటు సవాల్ విసురుతున్నాడు ఈ సవాల్ని ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అండగా నిలబడి అతను అది ఇదే వీడియోలో క్లియర్గా చెప్పాడు మా ధైర్యం మా అండ మా జగన్ అన్నే అని ఎప్పుడు ఎక్కడా లేదు ఇంతకుముందు ఇలాంటి ఇంత దౌర్జన్యకరమైన పరిపాలన అండి గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడంతో నేను మేము మేనమావనై అన్నాడు మేనమావ అంటే ఏదైనా మా పిల్లలకి విద్య ఉద్యోగం వైద్యం ఉపాధి ఈ కార్యక్రమాలు ఏమైనా డెవలప్ చేస్తాడేమో భూమి పంచి బోరు కొట్టించేస్తానన్నాడు ఒకవేళ భూమి లేని పేదలకి దళితులకి భూమి పంచిస్తాడేమో మాకు ఆళ్ళ మీద నిలబడేలా చేస్తాడేమో అనుకున్నామండి కానీ అతను చెప్పిన ప్రతి దానికి వ్యతిరేక దిశలో అతను ప్రయాణం చేశాడు చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్కూల్లో ఉచితంగా చదవడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకం ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని రద్దు చేశాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎయిడెడ్ స్కూల్స్లో తక్కువ ఫీజులతో మా మా పిల్లలు చదువుకుంటూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ఎయిడెడ్ స్కూల్స్ అనే విధానాన్ని ఆ స్కూల్స్ని మొత్తం రద్దు చేసి పారేశాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల మందికి ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చి నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ అనే ఆ వ్యవస్థనే తొంగల తొక్కాడు కనీసం ఒక్కరికి కనీసం లక్ష రూపాయలు కూడా లోన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఇక ఇక్కడ ఎస్సీ పిల్లలు ఎక్కువ చదువుకునేది వాళ్ళకి రిజర్వేషన్ లేదన్నా ఉద్యోగం వస్తుందేమో గవర్నమెంట్ జాబ్ ఒకసారి వస్తే మేము బాగుపడతాం మా తర్వాత తరాలు చదివించుకుంటాం మేము బాగుపడతాం అనే ఆలోచనతో ఎక్కువ బీసీలు రిజర్వేషన్ మీద ఆధారపడే కురళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక్క నోటిఫికేషన్ తీయకుండా ఒక్క డిఎస్సి తీయకుండా ఈ ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ పిల్లలకి వాళ్ళ ఉపాధి వాళ్ళ కాళ్ళు వాళ్ళు నిలబడే ఆ అవకాశం లేకుండా మొత్తం మొత్తం కొలాబ్ చేసి పాడేశాడు